మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మిచందు మీకోసం ఏపీ ఎన్నికల వేళ ప్రధాన అంశాలు తీసుకొచ్చేసాను. ఇక 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రేపు అనగా మంగళవారం సాయంత్రం 5 గంటలకల్లా ప్రచారాలు ముగినాయి, మైకులు బంద్ కాబోతున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈసారి టీడీపీ మేము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈసారి పట్టం మాదే అంటున్నారు. ఇక జనసేన కూడా ఈసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఎన్నికల వేళ ప్రధాన అంశాలని మనం ఒకసారి గమనిస్తే మాత్రం, అది గనక నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసి నీ ఫోటోనే పెట్టుకుంటా అంటున్నారు పోసాని కృష్ణమురళి గారు. ఇక అసలు విషయం ఏంటి అంటే, పోసాని కృష్ణమురళి గారు వైసీపీ పార్టీలో జాయిన్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ లాంటి వ్యక్తులు సీఎం అవ్వాలని చెప్పేసి ఆయన ఇంతకుముందు మాట్లాడిన విషయాలు తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కొన్ని ఆరోపణలను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రెస్ మీట్ పెట్టిన పోసాని కృష్ణమురళి గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్న ఆరోపణలను నిజమని నిరూపిస్తే నేను ఆయన పాదాభివందనం చేస్తానని చెప్పేసి అన్నారన్నమాట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇదే కనుక నిజమని నిరూపిస్తే ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసి నీ ఫోటో పెట్టుకుంటాను, జగన్ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారో అని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారితో వ్యాఖ్యలు చేశారనమాట. మరి దీనిపైన ఇటు ఫ్యాన్స్ కానీ అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ విధంగా స్పందిస్తారో మనం తర్వాత చూద్దాం. ఇక నెక్స్ట్, సిబిఎన్ ఆర్మీపై వైసీపీ దాడులు. ఇక అసలు విషయానికి వెళ్తే చంద్రగిరి నియోజకవర్గం పొత్తూరు సమీపంలో మన సిబిఎన్ ఆర్మీ వాళ్ళు ప్రచారానికి వెళ్ళారు. అక్కడ వైసీపీ అభ్యర్థులు వాళ్ళపైనే దాడులు చేశారు. ఇక దీంతో కొంతమంది గాయపడ్డారు. వెంటనే హాస్పిటల్కి తరలించగా ఒక వ్యక్తికి మాత్రం కాస్త బాగానే దెబ్బలు తగిలినాయి అని తెలియటంతో ఇక చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని గారు వెంటనే వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్, మన లోకేష్ గారు 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తా అంటున్నారు. ఇక అసలు విషయం ఏంటి అని అంటే, ఈసారి మన నారా లోకేష్ గారు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ 1985 నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేదు, ఈసారి నేను గెలిచి 30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తా. ఈ నేపథ్యంలోనే నేను ఒక పెద్ద ఆయన్ని పింఛన్ అందుతుందా అని అడిగితే పింఛన్ అందుతుంది, దాంతోపాటు ఆత్మగౌరవం కూడా నిలుస్తుంది. 200 రూపాయలు పింఛన్ ఇచ్చినప్పుడు నా 3 కొడుకులు ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు. ఆ పింఛన్ 1000కి పెంచినప్పుడు అప్పుడప్పుడు భోజనం పెట్టేవాళ్ళం. ఇక ఆ పింఛన్ 2000కి పెంచిన తర్వాత నేను చూసుకుంటా అంటే నేను చూసుకుంటా అని చెప్పేసి పోటీ పడుతున్నారు, ఇది చంద్రన్న ప్రభుత్వం అని చెప్పేసి లోకేష్ గారు ఎద్దేవా చేశారు. సో లోకేష్ గారు వ్యాఖ్యలు చేశారనమాట. ఇక అలానే మన కేఏ పాల్ గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయి ఉండి తిరుమలకు వెళ్ళటం బైబుల్ని వ్యతిరేకించినట్లే, ఇలాంటి వ్యక్తి జనాల మధ్యలో కాదు జైల్లో ఉండాలి అని చెప్పేసి కామెంట్లు అయితే చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఎలక్షన్ సమయానికి ఆంధ్రప్రదేశ్లో రణరంగం వేడిగా మారిందని చెప్పుకోవాలి. సో ఇది ప్రధాన అంశాలు. ఇటువంటి ప్రధాన అంశాలు ముందు ముందు ఇంకా మైరా మీడియా మీకు అందిస్తుంది. అప్పటి వరకు మైరా మీడియాని ఫాలో అవుతూ ఉండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.